సిమిలర్ అధికారాన్ని ప్రజల చేతిలో పెట్టడానికి పార్టీ పెట్టుకున్నానన్నారు అయితే మీరు సొంత వ్యూహంతో ముందుకెళ్తారా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వాడుకుంటారా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని వాడుకోవడంలో తప్పేముంది వై నాట్ మాకు అసిస్ట్ చేస్తే వై నాట్ మేడం మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి రిపోర్ట్ చేయబోతున్నారు ఇంకా అనుకోలేదు ఏదో ఒకటి అయితే చేయాలి మేడం 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 మీరు 100 రోజులు అన్నాం కదండి మేడం మీరు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తారా లేకపోతే పార్టీ మళ్ళీ చెప్తున్నాను నాకు ఇతర పార్టీలు చేస్తున్నవి నచ్చకనే ఒక పార్టీ పెట్టాను ఇతర పార్టీలలో ఉన్న నాయకులు ఫెయిల్ అయ్యారు కనుకనే నా పార్టీని పెట్టి నేను కొత్త నాయకుల్ని లేపుకుంటున్నాను నాకు ఇతర పార్టీల అవసరం లేదు యంగ్ తరంగను లేపుతాం మేడం మీరు పదే పదే కేసీఆర్ పాలనను చాలా విమర్శిస్తున్నారు కానీ కేంద్రం మీద విమర్శలు చేయడాని గాని కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడాని గాని శర్మిలకు ధైర్యం రావడం లేదా అని చెప్పేసి అధికార పార్టీలో కొంతమంది నాయకులు చెప్తున్నారు ఈ విషయానికి సంబంధించి కేంద్రంలో చాలా తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మిగతా రాష్ట్రాలు కూడా ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ బీజేపీ పార్టీ పెద్ద ఫోర్స్ కాదు అందుకనే మేము పెద్దగా మాట్లాడడం లేదు బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ దాని గురించి ఏం మాట్లాడాలి అంటే విభజన చట్టంలో చాలా వరకు తెలంగాణకు రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి వాటిపై ఎందుకు మీరు ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు కేంద్రం మీద ఎందుకు మాట్లాడలేదు కేంద్రం నుంచి కొట్లాడి తెచ్చుకోవాల్సింది కేసీఆర్ గారు మేము కూడా కొట్లాడాల్సిన అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్లి కొట్లాడతాం అందులో మేమేం సంకోచించం కానీ హ్యాండ్ ఇన్ గ్లవ్ పనిచేస్తున్నది కేసీఆర్ గారు బీజేపీతో మమ్మల్ని తప్పుపట్టడానికి వాళ్ళకి అర్హతే లేదు బీజేపీ పెట్టించేది పార్టీ అని కొంత అనుమానం లేదన్నా మిడిల్ క్లాస్కి అయితేనేమి ఎవరికైనా కూడా పెట్రోల్ ధరలు పెంచడము అగ్రికల్చర్కైనా ఎవరికైనా కూడా గూడ్స్కైనా ట్రావెల్కైనా దేనికైనా కూడా ఇది పద్ధతి కాదు ప్రజల నడ్డి విరచడం పద్ధతి కాదు బీజేపీ వైఖరిని మేము ఖండిస్తున్నాం ఒకవేళ లాంచ్లో మేము ఒకవేళ బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడలేకపోయి ఉంటే ప్రాబబ్లీ టైం లేకనో లేకపోతే మిస్ అయ్యి మాట్లాడలేదేమో మేము బీజేపీకి వ్యతిరేకం మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం మేడం మీ పోటీ ప్రధానంగా సమస్యల గురించి కానీ మాట్లాడే హక్కు లేదని తెలంగాణ టీఆర్ఎస్ నేతలు ఐ థింక్ ఐ ఆన్సర్డ్ దట్ క్వశ్చన్ అసలు మీకు పోటీ ఎవరు మేడం టీఆర్ఎస్ కి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటోంది అటు బీజేపీ మేమే ప్రధాన ప్రతిపక్షం అంటున్నారు ఇప్పుడు వచ్చి మీరు ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ ని కార్నర్ చేస్తూ నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నారు రైతుల సంక్షేమం కోరుకుంటున్నారు మళ్ళీ రాజన్న రాజ్యం అంటున్నారు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దిస్ మళ్ళీ చెప్తున్నాము బీజేపీ పార్టీ ఈజ్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ గ్లవ్ విత్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీ ఇప్పుడు కొత్తగా చంద్రబాబు గారు కొనుక్కున్న పార్టీ కనుకనే ఆయన సీఈఓను రేవంత్ రెడ్డి గారిని దానికి పార్టీ ప్రెసిడెంట్గా చేశారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అది విలీనమా లేకపోతే కలిసి అలయన్సా మేము తెలుగుదేశమా మేము కాంగ్రెస్సా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అంత దయనీయ పార్టీ గురించి నేనేం మాట్లాడాలి మొన్న రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారట ఏది నేను అన్నాక తెలుగుదేశమా అని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి నాయకుడిని చేసుకున్నారు ఇంత దరిద్రమైన పరిస్థితి పట్టింది కాంగ్రెస్ కన్నే అనిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇంకొక పార్టీ నుంచి వచ్చారు కదా అని చాలా తెలివిగా మాట్లాడని అనుకుంటున్నాడేమో రాజశేఖర్ రెడ్డి గారు ఇంకో పార్టీ నుంచి రాలేదు రాజశేఖర్ రెడ్డి గారు పార్టీ విలీనమైంది కాంగ్రెస్ పార్టీతో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాసేవలో 30 ఏళ్ళున్నాడు ఆయనతో పోల్చుకుంటున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఓహోహో ఈయన 2 ఏళ్ళు కాంగ్రెస్లో ఉన్నాడో లేదో కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిపోయి జనాలకు ఏం అర్థం కావట్లేదు అనుకొని ఎందుకు అయ్యాడండి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని కొనుక్కుంటే ఈయన ప్రెసిడెంట్ అయ్యాడు దానికి
ఎవరికి అర్థం కావట్లేదండి రాజకీయాలు మేడం 54 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే హైదరాబాద్ లో పోటీ చేస్తామన్నారు అసలు 54 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయా సెకండ్ క్వశ్చన్ జంపింగ్ జపాంగ్లకు నా పార్టీలో స్థానం లేదన్నారు కానీ మీ లెఫ్ట్ అండ్ రైట్ ఇద్దరు కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే దీనికి ఏంటి సమాధానం జంపింగ్ జపాంగ్లు అంటే ఏమిటో తెలుసా వాళ్ళకి ప్రజలకు చేయాలని చిత్తశుద్ధి ఉండదు అక్కడికి వెళ్తే మాకు మేలు జరుగుతుంది అక్కడికి వెళ్తే మా పొబ్బం గడుస్తుంది అక్కడికి వెళ్తే మా ఆస్తులు కాపాడుకోవచ్చు అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టరు అనుకునే వాళ్ళు అలాంటి అడ్వాంటేజెస్ ఏవి మా దగ్గర లేవు వీళ్ళు ఉన్నారు అంటే ఎందుకున్నారో కూడా మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను వీళ్ళకున్న చిత్తశుద్ధి చూసిన తర్వాతే ఇక్కడ నా లైట్ లో నా లెఫ్ట్ లో కూర్చున్నారు వీళ్ళు ఎవరైనా సరే మేము పిక్ అండ్ చూస్ చేసుకుంటాం నికాస్ అయిన నాయకుల్ని మాత్రమే మా పార్టీలోకి ఆహ్వానించుకుంటాం రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం రాజన్న సంక్షేమంలో అభివృద్ధి కూడా ఉంది భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి అక్కడి ప్రజల నమ్మకాన్ని కోల్పోతే అక్కడ కూడా మీ పార్టీ స్థాపిస్తారా ఇది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్నది నేను తెలంగాణలో కనుకున్న సమాచారం మేరకు మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ సర్వేస్ మీద బేస్ చేసి సైంటిఫిక్ గా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇక్కడ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారు అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ఇక్కడ పార్టీ పెట్టడం జరిగింది ఈ పార్టీ తెలంగాణ గడ్డ మీద పెట్టింది కనుక తెలంగాణ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నాను शर्मिला गारु ఒక్క నిమిషం ఐ యామ్ రఘు